హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో ఏంటంటే బాహుబలి రికార్డ్ని అయితే మన కలికి మూవీ అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి అనేది వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్త కొత్త రికార్డులన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాడు మన ప్రభాస్. అసలు ఒక హిట్ టాక్ పడితే మాత్రం ఏ విధంగా ఉంటుంది కలెక్షన్ ఏంటి అని చెప్పేసి మన అందరికీ కూడా తెలిసిందే అనమాట. ఏంటంటే మనకి ఏంటంటే బాహుబలి 2 తర్వాత మన ప్రభాస్ క్రేజ్ అయితే చాలా పెరిగిందనమాట. కానీ బాహుబలి 2 తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే బాగా పని అని చెప్పుకోవచ్చు. కొంచెం యావరేజ్ స్టాక్ ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలా వచ్చినా కానీ మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చింది. నా తర్వాత పడింది మనకి సలార్ సినిమా. ఇది దాదాపు ఫస్ట్ రోజు వచ్చేసరికి మనకి 180 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. కానీ ఇప్పుడు మన కలికితో సలార్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఫస్ట్ రోజే 191 కోట్లను అయితే కలెక్ట్ చేయడమే జరిగింది అనమాట. తర్వాత బాహుబలి 1 బాహుబలి 2 తర్వాత కలికి తర్వాత మన ఆది పురుష్ మూవీతో కలిపి మొత్తం దాదాపు 4 సినిమాల్ని హై కలెక్షన్లో అయితే మన చేసినటువంటి రికార్డు మన ప్రభాస్ గారికి అయితే ఉందన్నమాట. ఇప్పుడు దాదాపు ఇండియన్ సినిమాల్లో 3rd ప్లేస్ ఉన్నటువంటి మూవీ కూడా మన కలికే మూవీ అనమాట. మనకి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే దాదాపు ఈ యొక్క సలార్ మూవీ ఏదైతే ఉందో మొత్తం లాంగ్ రన్లో మొత్తం 800 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. కానీ మన వీకెండ్లోనే దాదాపు 550 కోట్లకి పైగా కలెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ రికార్డును కూడా త్వరలో బద్దలు కొట్టబోతున్నాడు అని చెప్పేసి అయితే మనకైతే అనిపిస్తూ ఉన్నది అనమాట. ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకు వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో మింత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్లో మనకి దాదాపు 100 రూపాయలకు వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీరు చాలామంది చూడాలి, చాలామంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మెరుగులు అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి మీరు అయితే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అనేది అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బాహుబలి 2 తప్ప బాహుబలి 1 కానవచ్చు, సాహో కానవచ్చు, మనకి ఏంటంటే రాజశ్యామి, ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్ల క్లబ్బులు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే బాహుబలి 1 రికార్డ్నైజ్ అయితే మన ప్రభాస్ అయితే బద్దలు కొట్టడానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 500 కోట్ల పైన అయితే ప్రజెంట్ ఇప్పటికీ వసూలు చేసినమాట. దాదాపు ఈ విధంగానే రన్ అవుతే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో ఖచ్చితంగా ఈ మూవీ కూడా చేరుతుందనేది చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు తన రికార్డుని తనే బద్దలు కొట్టుకుంటాడనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్ రికార్డుని కూడా ఇప్పుడు తను త్వరలో బ్రేక్ చేయబోతుందంటే దాదాపు ఫస్ట్ డే కలెక్షన్లో ఆల్రెడీ బ్రేక్ చేశాడనమాట. కలెక్షన్లో ఓవరాల్ కలెక్షన్లో ఖచ్చితంగా బ్రేక్ చేయగలుగుతాం. నిన్న దాదాపు 615 కోట్లు గ్రాస్ మొత్తం ఎంతగానో కలెక్ట్ అయితే అయిందనమాట. మొత్తానికి కలెక్ట్ అయితే అయింది. ఇంకా మనకి ఒక 300 కోట్లు కనుక కలెక్ట్ చేసినట్లయితే సలార్ రికార్డ్ అయితే భద్రైపోదని చెప్పుకోవచ్చు. సలార్కి వచ్చేసరికి దాదాపు లాంగ్ రన్లో 800 కోట్లు కలెక్ట్ అయితే అయిందనమాట. కానీ ఇది జస్ట్ వీకెండ్లోనే దాదాపు 550 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే చాలామంది కూడా ప్రభాస్ పైన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా భారీ బడ్జెట్లు పెట్టి భారీ మూవీస్ అయితే ఇస్తున్నారనమాట. అవన్నీ కూడా హిట్ టాక్ వస్తే మాత్రం పైసా వసూళ్ళు అనమాట. ఇంకా లేదు ఫ్లాప్ టాక్ వచ్చినా మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో ఖచ్చితంగా అయితే చేరుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఇంకా మీరేమనుకుంటున్నారని అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనకి బాహుబలి 1 రికార్డ్ని ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతాడా అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళ 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 పళ్ళ